वेलकम टू शंकर स्टडी सक्सेस वे टू लर्निंग एंड की टू सक्सेस नेक्स्ट जनवरी टू डिसेंबर 2020 करेंट ईवेंट सेशन लो मनम लेक्चर नंबर 5 अंडी सो हाई प्रायोरिटी टॉपिक्स ओनली नॉट रिलेटेड टू यूपीएससी सिविल सर्विसेज एग्जाम ओके सो కొన్ని టాపిక్స్ నేను అలా అలా టచ్ చేస్తానండి ఓకేనా ఎక్కువ సేపు వాటి గురించి డిస్కస్ చేయను అన్నీ కూడా 1-2 మినిట్స్ లోనే ఫినిష్ చేస్తాను ఏం చదవాలో చెప్తాను ఎలాగో మీకు నేను డాక్యుమెంట్ షేర్ చేసేస్తాను కదా సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ 50th వరల్డ్ ఎకనామిక్ ఫోరం సో 50th వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చేసి మనకి 2020లో జరిగింది సో దీని యొక్క ఈ పర్టిక్యులర్ సెషన్ ఎక్కడ మనకి స్టార్ట్ అయింది అంటే కనుక స్విట్జర్లాండ్ దావోస్లో స్టార్ట్ అయింది ఓకేనా సో ఆ ఇయర్ 2020 కదా మనం చదువుకుంటున్నాం సో ఆ ఇయర్ దాని యొక్క థీమ్ ఏంటంటే కనుక స్టేక్ హోల్డర్స్ ఫర్ కొహెసివ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ సో ఏదైనా ఒక రిపోర్ట్ మనకి ఏదైనా ఒక సెషన్ జరుగుతున్నప్పుడు మెయిన్గా దాని యొక్క థీమ్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ ఓకేనా సో మీరు అన్ని థీమ్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను కదా సో వాటన్నిటిని ఒక బుక్లో నీట్గా రాసుకోండి ఓకే సో ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే కనుక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు స్థాపించారు ఓకేనా సో దాని యొక్క మెయిన్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది అండ్ ఇంకా ఏమైనా వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్ ఏంటి ఏ రిపోర్ట్స్ని వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఇదే ఇంపార్టెంట్ అండి దీనిలో మీకు ఓకే థీము అవి కూడా మీకు అడిగే ఛాన్స్ అనేది తక్కువ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాక్చువల్గా 1971లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు బేస్డ్ ఆన్ జెనీవా స్విట్జర్లాండ్ ఓకేనా ఇట్ ఈస్ ఎ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెంబర్షిప్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది అండ్ మెంబర్షిప్ ఈజ్ మేడప్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఇందులో మెంబర్షిప్ తీసుకుంటాయి సో వీళ్ళు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇవన్నీ చూడండి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడాను ఒకసారి ఒకటికి పసాలు చదవండి ఓకేనా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కానీ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్ కానీ ఫినాన్షియల్ డెవలప్మెంట్ రిపోర్ట్ గ్లోబల్ ఎనేబులింగ్ ట్రేడ్ రిపోర్ట్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అండ్ గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్ చూడండి ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం So here the economic related maximum economic related reports anni kuda no ee particular ngo ante non government organization anedi publish chestundi avuna అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దీనికి ఏంటి సంబంధం అనుకోగలరు ఓకే సో కాబట్టి మీరు ఒక్కసారి అన్ని రిపోర్ట్స్ కూడాను జాగ్రత్తగా పరిశీలించండి గుర్తుపెట్టుకోండి ఇవే క్వశ్చన్స్ మనకి ఈజీగా అడుగుతారనమాట యూపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఈ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లోని మనకి అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లోలా క్వశ్చన్స్ రావడం లేదు అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే సో సింప్లీ దిస్ పర్టికులర్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ బై డాష్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ సో ఆన్ సంథింగ్ ఏదో అలా వస్తుంది అనమాట క్వశ్చన్ ఓకేనా సో జస్ట్ వన్ దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ దట్స్ ఇట్ అండ్ ద నెక్స్ట్ వన్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 సో ఎంటీపీ యాక్ట్ ఇది మెడికల్ టెర్మినేషన్ యాక్ట్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఓకేనా దట్ మీన్స్ వాట్ హియర్ లైక్ అబార్షన్స్ అనమాట ఓకేనా అబార్షన్ చేసుకుంటారు కదా సో జస్ట్ ఇక్కడ మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి యాక్ట్ యాజ్ పర్ 1971 యాక్ట్ ప్రకారము ఓకే ఎనీ ఉమెన్ కెన్ అంటే అబార్షన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే కనుక 20 వీక్స్ వరకు చేసుకోవచ్చు ఓకేనా అప్ టు 20 వీక్స్ అది ప్రెజెంట్ ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ అప్ టు 20 వీక్స్ ఓకే అదే కొన్ని సందర్భాల్లో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ సిచ్యువేషన్స్ నేను మీకు తర్వాత చెప్తాను ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే 20 వీక్స్ బియాండ్ తీయాలి అనుకుంటే కనుక వాళ్ళు మెడికల్ ప్రాక్టీషనర్ మెడికల్ బోర్డు దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే పర్మిషన్ తెచ్చుకోవాలి అండ్ అప్పుడు వాళ్ళు అబార్షన్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు 20 వీక్స్ నుంచి 24 వీక్స్కి అమెండ్మెంట్ ప్రపోజ్డ్ బిల్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అదే ఇంపార్టెంట్ ఓకేనా నో నీడ్ టు రీడ్ ఆల్ దీస్ థింగ్స్ మా ప్రెజెంట్ ఉన్న బిల్లో 20 వీక్స్ ప్రపోజ్డ్ బిల్లో 24 వీక్స్ చేశారు ప్రెజెంట్ బిల్లోని 20 వీక్స్ కంటే ఎక్కువ అంటే ఎక్కువ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు తీసుకోవాలి తీసేయాలనుకుంటే అబార్షన్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు మెడికల్ బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని రావాలి సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రపోజ్డ్ బిల్లో ఏంటంటే కనుక ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఒపీనియన్ ఆఫ్ 1 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 or more ఇంతకుముందు 2 or more అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకురావాలి ఇప్పుడు ఓన్లీ ఒక మెడికల్ ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక డాక్టర్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటే సరిపోతుంది ఫర్ టెర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అప్ టు 20 వీక్స్ ఆఫ్ గెస్టేషన్ ఓకేనా అది ఒపీనియన్ ఆఫ్ 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఫర్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 20 to 24 వీక్స్ ఓకే సో దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మా
సో ఇక్కడ చూడండి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఈ కేసెస్ అండ్ సర్వైవర్స్ రేప్ కానీ లేకపోతే విక్టిమ్స్ ఆఫ్ ఇన్సెస్ట్ కానీ ఆర్ అదర్ వల్నరబుల్ ఉమెన్ అండ్ ఇన్క్లూడింగ్ మైనర్ గర్ల్స్ మీద కొంతమంది రేప్ అటాక్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అన్వాంటెడ్గా వస్తుందన్నమాట ప్రెగ్నెన్సీ ఓకేనా సో అలాంటి వాళ్ళకి అబార్షన్ చేయడం కోసం అదే టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయడం కోసం దాన్ని 20 నుంచి 20 వీక్స్కి పొడిగించడం జరిగింది సో ఇది లాస్ట్ ఇయర్ కొన్ని సెషన్స్ దీని మీద జరిగాయి అన్నమాట దట్స్ వాట్ దిస్ కరెంట్ ఈవెంట్ మనకి సో కొంచెం ఒకసారి చదువుకోండి ఓకేనా డోంట్ మిస్ దిస్ ద ఇలాంటి టాపిక్స్ ఎంతసేపు కరెంట్ ఈవెంట్స్ అంటే ఏదో పర్టికులర్ ఏదో ప్రోగ్రామ్ జరగాలి లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ జరగాలి ఆ ఈవెంట్ మీద క్వశ్చన్స్ వస్తాయనేది కాదు ఓకేనా పర్టికులర్గా ఏదైతే ఒక యాక్ట్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి కొన్ని రోజులు నుంచి జరుగుతుంది అంటే అది మనకి కరెంట్ ఈవెంట్ కిందకే వస్తుందన్నమాట లైక్ ఏదైనా ఒక బిల్లో ప్రపోజల్స్ తీసుకొచ్చినా ఈ ఇలాంటివన్నీ కూడాను మనకి మెయిన్గా చదువుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన న్యూ లేబర్ లాస్ని మళ్ళీ 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 చదవండి ఓకేనా ఖచ్చితంగా మీరు వాటి మీద ఇప్పుడు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అరౌండ్ 4 to 5 questions న్యూ లేబర్ లాస్ మీద వస్తాయి ఓకే ప్రీవియస్ వన్కి ఇప్పుడు ఉన్నదానికి కంపారిజన్స్ మ్యాక్సిమం అడిగే అవకాశం అనేది ఉంది ఓకే నెక్స్ట్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2021 ఇక్కడ ఇది మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించింది అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు సమ్ వాట్ ఈపీఎఫ్ఓ రైట్ సో ఇంటర్నేషనల్ అంటే లేబర్ రిలేటెడ్ టాపిక్ కదా సో ఇలాంటివి మీరు లీవ్ చేయకూడదు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ డేర్ న్యూ రిపోర్ట్ టైటిల్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ఓకే సో ఈ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ సోషల్ అవుట్లుక్ అన్న రిపోర్ట్ని ఎవరు జారీ చేస్తారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జారీ చేస్తుంది ఓకే సో దిస్ పర్టిక్యులర్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అది మీరు గుర్తుపెట్టుకోండి దట్ మీన్స్ వాట్ వీళ్ళు అంటే లేబర్ మార్కెట్లో ఎలాంటి ఇష్యూస్ గురించి వాళ్ళు పాటుపడతారంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి లేబర్ అండర్ యూటిలైజేషన్ గురించి అండ్ వర్కింగ్ పోవర్టీ గురించి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి లేబర్ ఇన్కమ్ షేర్ అండ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్క్లూడ్ ఈ టాపిక్స్ మీద వాళ్ళు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో వాట్ ఆర్ ది మెయిన్ హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ అంటే కనుక గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీస్డ్ బై అరౌండ్ 2.5 మిలియన్స్ ఇన్ 2020 డ్యూ టు స్లోయింగ్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ సో 2020 మనకి మ్యాక్సిమం అంతా కరోనా దీంతోనే అందరూ సఫర్ అయ్యారు సో ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పడిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరిగిపోయింది రైట్ సో గ్లోబల్ లెవెల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోయింది ఎంత పెరిగింది ఎంత ఇంక్రీజ్ అయిందని మీకేం అడగరు జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ రిపోర్ట్ ని ఎవరు జారీ చేస్తారు అనేది ఇంపార్టెంట్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2020 ఓకే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ ట్రెండ్స్ 2020 అనేది ఇక్కడ మనకి థీమ్ సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గురించి వచ్చింది కాబట్టి మీరు దాని గురించి చదువుకోవాలి దాన్ని ఎప్పుడు స్థాపించారు ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబరా కాదా ఎస్ ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ 1990 ఓకేనా ప్రెసిడెంట్ మనకి దీనిలోని 186 మెంబర్స్ ఉన్నారు ఇట్ ఈస్ త్రిపార్టీ క్యారెక్టర్ ఉంటుంది సో ఇక్కడ మనకి 3 ఆర్గన్స్ ఉంటాయి ఐఎల్ఓలోని సో వాట్ ఆర్ ద 3 ఆర్గన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఓకే ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ ఒకటి గవర్నింగ్ బాడీ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్ ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్లో మనకి జనరల్ అసెంబ్లీ ఆఫ్ ద ఐఎల్ఓ అవి ఉంటాయి ఓకేనా గవర్నింగ్ బాడీలో మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ద ఐఎల్ఓ వాళ్ళు ఉంటారనమాట అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్లో పర్మనెంట్ సెక్రటరేట్ ఉంటుంది సో ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే సో మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ చదువుతున్నప్పుడు దానికి స్టాటిక్ పార్ట్ కూడా మీరు చదువుకోవాలి ఓకే సో దీస్ ఆర్ ద 8 ఫండమెంటల్ రైట్స్ అండ్ హ్యూమన్ రైట్ కన్వెన్షన్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సో ఎవ్రీ ఇయర్ కూడాను మీకు ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లోని అదే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఓకేనా సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ వస్తుంది అని సో ఇక్కడ ఏంటి వాళ్ళు జారీ చేసిన రిపోర్ట్ ఒకటి ఇంపార్టెంట్ దాని యొక్క ఆర్గన్స్ ఇంపార్టెంట్ దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేది ఇంపార్టెంట్ అండ్ కన్వెన్షన్స్ ఇంపార్టెంట్ సో ఒకసారి ఈ కన్వెన్షన్స్ అన్ని ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ కానీ అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ ఈక్వల్ రెమ్యునరేషన్ అండ్ మినిమం ఏజ్ కన్వెన్షన్ డిస్క్రిమినేషన్ కన్వెన్షన్ వర్డ్స్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్ అండ్ రైట్ టు ఆర్గనైజ్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్ కన్వెన్షన్ ఇవన్నీ కూడా మనకి 8 కన్వెన్షన్స్ అనేవి మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి ఈ 8 కోర్ వాటిని కూడా మీరు జస్ట్ ఒక 2-3 టైమ్స్ చదవండి అమ్మా సో చెప్తున్నాను మీకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్ఫామ్గా మీరు బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ పార్ట్ అంతా కూడా చదవాలి ఓకే పర్టికులర్ ఈ ఎగ్జామ్కి అండ్ నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి నిర్మాణ్ శ్రామిక్ మృత్యు ఎవం దివ్యాంగ్ సాహిత్య యోజన సో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ రిలేటెడ్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అనమాట సో ఈ చూడండి ఇక్కడ కొన్ని కొన్ని రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా గవర్నమెంట్ అండ్ మహారాష్ట్ర
అండ్ కేరళ అండ్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని కొన్ని స్కీమ్స్ని లాంచ్ చేస్తారనమాట. ఓకే అవి చాలా సక్సెస్ అవుతాయి. అలాంటి స్కీమ్స్ మీరు చదువుకోవాలి. ఓకే సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అడుగుతారు అనేది పక్కన పెట్టండి. ఓకే ఏదైనా అడుగుతారు ఎందుకంటే అది యూపీఎస్సి. ఓకే సో ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యమంత్రి నిర్మాణ్ శ్రామిక్ వృత్తి ఏవం దివ్యాంగ్ సాహిత్య యోజన. సో దీని కింద ఏంటంటే కనుక 1 లక్ష రూపాయ అసిస్టెన్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ ఎవరైతే లేబర్ చనిపోతారో, అంటే అది కూడా రిజిస్టర్ లేబర్ అనమాట. ఓకేనా, రిజిస్టర్ లేబర్ చనిపోతారో వారికి 1 లక్ష రూపాయ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైనా డిజేబిలిటీ ఉంటే 50,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఇట్. ఓకే సో జస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే కనుక ఈ పర్టిక్యులర్ స్కీమ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే అండ్ నెక్స్ట్ వన్, ఎందుకంటే దిస్ వన్ ఇస్ లేబర్ రిలేటెడ్ కదా అందుకని చెప్పానండి. ఓకేనా, డోంట్ థింక్ అదర్వైజ్. సో ఇప్పుడు మనం ఏంటంటే కనుక సోషల్ సెక్యూరిటీ పరంగా కానీ, లేబర్ రిలేటెడ్ పరంగా కానీ, అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ పరంగా కానీ ఏ రాష్ట్రంలో జరిగినా సరే మీరు అవి చదువుకోవాలి. ఎందుకంటే దట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే దెన్ శివాలిక్. సో శివాలిక్ అనేది ఒక బ్యాంక్, ఇది కోఆపరేటివ్ బ్యాంక్, మెడ్సెంటల్ కోఆపరేటివ్ బ్యాంకు. సో దీనిని, దిస్ ఇస్ ద ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ టు కన్వర్ట్ ఎస్ఎఫ్పి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లోకి కన్వర్ట్ అయినటువంటి మొట్టమొదటి కోఆపరేటివ్ బ్యాంక్ ఏది అని అడిగే క్వశ్చన్ మనకి ఎకానమీ నుంచి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ వాట్ శివాలిక్. ఓకే సో ఏ పర్టికులర్ బ్యాంక్ మనకి కోఆపరేటివ్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కోఆపరేటివ్ బ్యాంక్ కన్వర్ట్ టు ఫస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ కన్వర్ట్ ఇన్ టు ఎస్ఎఫ్బి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ మారింది అంటే కనుక మీకు ఏమైనా ఆప్షన్స్ రావచ్చు, లైక్ కిషోర్ కోఆపరేటివ్ బ్యాంక్, లేకపోతే విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్, లేకపోతే చాలా ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్స్. సో దానిలో మీరు శివాలిక్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా, ఎకానమీ నుంచి మనకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ గురించి ఒకసారి తెలుసుకోండి. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది మనకి సో ఫినాన్షియల్ ఇన్క్లూజన్ మీద వచ్చినటువంటి ఒక కమిటీ ఉంది, నాచికేత్ మోర్ కమిటీ. ఆ కమిటీ వాళ్ళు రికమెండేషన్ మేరకు మనకి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేవి సెటప్మెంట్ జరిగిందనమాట. ఓకే సో ఒక పర్టికులర్గా ఏదైనా ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని పెట్టాలంటే దేర్ ఇస్ సమ్ క్రైటీరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్స్ కానీ లేదా ప్రొఫెషనల్స్ కానీ ఎవరికైతే 10 ఇయర్స్ ఫినాన్స్లో, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్లో, మైక్రో ఫినాన్స్ కంపెనీస్లో, లేకపోతే లోకల్ ఏరియా బ్యాంక్స్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే సో ఇక్కడ మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత, 100 క్రోర్స్. మీకు ఇంతకు ముందే చెప్పాను మనకి ఇది కరెంట్ ఎఫ్ఐ రిలేటెడ్ అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద మినిమం క్యాపిటల్ ఎంత, పెయిడప్ క్యాపిటల్ ఉండాలి 100 క్రోర్స్ ఉండాలమ్మా. ఓకేనా, ఎవరికైతే 10 ఇయర్స్ ఫినాన్స్ సెక్టార్లోని ఉంటుందో వాళ్ళు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని సెటప్ చేసుకోవచ్చు. ఓకే అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది, అంటే ఫారెన్ షేర్ హోల్డింగ్ ఆల్సో దేర్ ఇన్ ద స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఓకే సో యాజ్ పర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం దే షుడ్ మెయింటైన్ ద సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. సో ఇవేంటో నేను మీకు ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాను. సో ఇక్కడ ఏంటి, ఈ 4 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 100 క్రోర్స్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో దేర్ అండ్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ ఇస్ దేర్. ఓకే అండ్ ద బ్యాంక్ నేమ్ శివాలిక్, శివాలిక్ బ్యాంక్ నేమ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ సైన్స్ రిలేటెడ్ టాపిక్, H9N2 వైరస్. చూడండి మీకు ఎగ్జామ్లోని సైన్స్ నుంచి అరౌండ్ 5 క్వశ్చన్స్ టు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే 5 క్వశ్చన్స్ టు 10 క్వశ్చన్స్. సో ఇది కూడా మనకు కరెంట్ రిలేటెడ్, కరెంట్ ఇష్యూస్ మీద వస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం ఈ కరోనా వైరస్ అండ్ రిమైనింగ్ అదర్ వైరస్ మీద చాలా టాపిక్స్ అయితే వచ్చాయి. సో H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్, H2N2, H9N2 ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇందులో మనకి H9N2 అనే వైరస్ గురించి వచ్చింది. సో ఈ పర్టికులర్ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల మనకి ఏంటంటే కనుక బర్డ్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందుతుంది. సో ఇండియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని, హీ డిటెక్టెడ్ దట్ ద కంట్రీస్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విత్ రేర్ వేరియంట్ ఆఫ్ ద వైరస్ H9N2. ఓకేనా, H9N2 దట్ కాజెస్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఆర్ బర్డ్ ఫ్లూ. ఓకేనా, ఈ పర్టికులర్ వ్యాధి అనేది సంభవిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ వైరస్ వల్ల, H9N2. జస్ట్ సింప్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైరస్ కెన్ కాజెస్ ద బర్డ్ ఫ్లూ అని చెప్పి కొన్ని వైరసెస్ నేమ్స్ అనేవి ఇస్తారు ఆప్షన్ ఏబిసిడిలో. ఓకేనా, యూ మస్ట్ చెక్ దట్ H9N2 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్లో మనకి ఈ H9N2 అనేది ఒక సబ్ టైప్ అనమాట. దీని కారణంగా మనకి హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అనేది
సోకుతుంది వస్తుంది ఓకే అయితే ఇక్కడ మీరు ఏంటంటే గనక అకార్డింగ్ టు ద యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎన్సీబీఐ ప్రకారము ఇవి దేనికి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అంటే గనక దర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద వైల్డ్ బర్డ్స్ ఓకేనా వైల్డ్ బర్డ్స్కి ఎక్కువగా ఇవి ఈ పర్టికులర్ వైరస్ అనేది సోకుతుందన్నమాట నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారము H9N2 వైరసెస్ అనేవి ఎక్కడ మనకి ఫౌండ్ అవుతున్నాయి ఎక్కడ కనబడుతున్నాయి అంటే కనుక వైల్డ్ బర్డ్స్ మీద మనకి కనబడుతున్నాయి దీస్ ఆర్ ఎండమిక్ ఇన్ నేచర్ ఓకే ఇన్ పోలెట్రీ ఇన్ మెనీ ఏరియాస్ అందుకే ఆ టైంలోని ఈ చికెన్ అవి కూడా తినకూడదు అని చెప్పారనమాట ఓకే ఎందుకంటే ఇన్ కేస్ H9N2 అటాక్ అయినటువంటి బర్డ్స్ని మీరు ఏమైనా తిన్నారు అంటే కనుక మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో సో జస్ట్ రిమెంబర్ ద వైరస్ నేమ్ అండ్ దానివల్ల ఎఫెక్ట్ అయినటువంటి అంటే ఎఫెక్ట్ అయినటువంటి స్పీషియస్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరోనా వైరస్ సో లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్ నుంచి ఇంచుమించుగా వీ సఫర్డ్ విత్ కరోనా వైరస్ ఓకేనా ద ఫస్ట్ కరోనా వైరస్ సంబంధించినటువంటి మనకి దేశంలో ఎక్కడ వచ్చిందంటే కేరళ రాష్ట్రంలో ఫస్ట్ కేసుని మనం ఫైండ్అవుట్ చేయడం జరిగింది ఓకే సో వాట్ ఆర్ ద కామన్ సింటమ్స్ ఆఫ్ ద కరోనా వైరస్ కామన్ కోల్డ్ ఉంటుంది అండ్ రెస్పిరేటరీ ఊపిరితిత్తుల ప్రాబ్లం అది వస్తుంది శ్వాస పీల్చుకోవడం ఇవన్నీ కష్టంగా ఉంటాయి సింపుల్ క్వశ్చన్ వస్తుంది ఓకేనా వాట్ కాజ్ ద వైరస్ ఏంటి అండ్ దీని యొక్క రెగ్యులర్ సింటమ్స్ ఏంటి అన్నది మీరు ఖచ్చితంగా కరోనా వైరస్ మీద ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఓకే సో హ్యూమన్ బీయింగ్స్కే కాదు అపార్ట్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్స్ కరోనా వైరస్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ ద మమ్మల్స్ ఇన్క్లూడింగ్ పిగ్స్కి క్యాటిల్కి క్యాట్స్కి డాగ్స్కి మ్యాటన్కి అన్నిటికీ కూడాను ఓ సమ్ బర్డ్స్కి కూడాను కరోనా వైరస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఇందులో మనకు తెలిసినటువంటి వేరియంట్ ఏంటి సార్స్ కరోనా వైరస్ అండ్ ద మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ బోత్ విచ్ క్యాన్ కాజ్ సివియర్ రెస్పిరేటరీ డిజీజ్ ఓకే సో ఇక్కడ మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి ఒకటి సార్స్ కరోనా వైరస్ అండ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ ఈ రెండింటి వల్ల కూడా మనకి సివియర్ రెస్పిరేటరీ ఇన్ ద సెన్స్ శ్వాస పీల్చుకోవడం అనేది కష్టంగా ఉండడం అనమాట ఓకే అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వెరీ ఇంపార్టెంట్ వన్ వ్యోమమిత్ర దిస్ వన్ ఇస్ ద లేడీ రోబోట్ ఫర్ గగన్యాన్ ఓకే సో హోప్ యూ నో అబౌట్ ద గగన్యాన్ సో ఆర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇస్రో హ్యాస్ అన్వీల్డ్ దట్ హ్యూమన్ రోబోట్ వాట్ ఈస్ దట్ నేమ్ కాల్డ్ వ్యోమమిత్ర ఓకేనా విచ్ విల్ బి సెండ్ టు ద స్పేస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గగన్యాన్ మిషన్ సో గగన్యాన్ మిషన్లో భాగంగా మనం స్పేస్లోకి పంపిస్తున్నటువంటి ఫస్ట్ హ్యూమన్ రోబోట్ ఏంటి వ్యోమమిత్ర ఇట్ ఈస్ ఎ లేడీ రోబోట్ And see that Vyomamitra is a half humanoid who can mimic human actions untai and there is no legs him. Okay, so this one is important about Vyomamitra. So deenini evaru Gaganyaan mission lo bhaganga manam ade space loki pampistunnam. Okay, the science and technology lo maniki important ma. సో మనం పంపించేది వ్యోమమిత్ర కదా సో అదే అలాగే వేరే కంట్రీస్ యొక్క రోబోట్స్ కూడా ఉన్నాయి స్పేస్లోని అది నాసా వాళ్ళతో వచ్చేసి రోబోట్నెట్ 2 అండ్ నెక్స్ట్ రష్యా వాళ్ళతో వచ్చేసి ఫెడోర్ అండ్ జపాన్ వాళ్ళతో వచ్చేసి కిరోబో ఓకే సో మనది వచ్చేసి వ్యోమమిత్ర ఈ వ్యోమమిత్ర గురించి చదవండి వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ అ లేడీ రోబోట్ సో షీ విల్ బి సెంట్ ఇన్ ద స్పేస్ క్యాప్సూల్ అరౌండ్ ద ఎండ్ ఆఫ్ 2020కైనా లేదా 2021కైనా పంపించాలని అనుకుంటున్నారు ఓకేనా టు స్టడీ హౌ ఆస్ట్రోనాట్స్ రెస్పాండ్ టు లివింగ్ అవుట్ సైడ్ ఎర్త్ ఇన్ ద కంట్రోల్డ్ జీరో గ్రావిటీ కండిషన్స్ ఓకే బికాస్ దిస్ వన్ ఈజ్ లైక్ ఎ హ్యూమనాయిడ్ రైట్ సో మన అవుట్ సైడ్ ద ఎర్త్ అంటే జీరో గ్రావిటీ కండిషన్స్ ఉండేటప్పుడు హ్యూమన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఎలా రెస్పాండ్ అవుతారు అన్న దాని మీద స్టడీ చేయడం కోసం వ్యోమమిత్రాన్ని పంపించడం జరిగిందనమాట సో దేని ద్వారా యాజ్ అ పార్ట్ ఆఫ్ గగన్యాన్ సో యూ మస్ట్ నో అబౌట్ గగన్యాన్ మిషన్ సో ఇట్ ఈస్ ఆర్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఓకే హ్యూమన్ స్పేస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ దట్ షుడ్ బి లాంచ్డ్ బై ఇస్రో బై 2022 దట్ ఈస్ గగన్యాన్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్ అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ బితకర్ణిక సెన్సెస్ సో ఇక్కడ మనకి బితకర్ణిక సెన్సెస్ ఏంటంటే నేషనల్ పార్క్ సంబంధించినటువంటిది సెన్సెస్ అవసరం లేదు బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఆ పర్టికులర్ నేషనల్ పార్క్ వచ్చింది కాబట్టి అది ఎక్కడ ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది అండ్ ఆ పర్టికులర్ రాష్ట్రంలో ఏంటి వెరీ ఇంపార్టెంట్ స్పీషియస్ అని చెప్పి తెలుసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఒకసారి చూడండి మనకి ఇచ్చినటువంటి సిలబస్లోని ఇన్ పాలిటీ ఎకానమీ అన్నీ ఉన్నాయి ఓకేనా పాలిటీ ఎకానమీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్ గురించి కానీ లేకపోతే జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి కంప్యూటర్ నాలెడ్జ్
కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూ, బట్ జోగ్రఫీ లేదు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ పేపర్స్లో 1 లేదా 2 క్వశ్చన్స్ స్టాటిక్ పార్టీ మీద జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అడగడం జరిగింది. ఓకే, ఈ స్మాల్ స్మాల్ క్వశ్చన్స్ స్టాటిక్ పార్ట్, సో అందుకని మీరు మరీ డెప్త్గా జియోగ్రఫీ చదవాల్సిన అవసరం లేదు. పై పైన ఆ పర్టికులర్ మంత్లో వచ్చినటువంటి ఏదైనా నేషనల్ పార్క్ గురించి కానీ, లేకపోతే ఏదైనా సమ్ ఇంపార్టెంట్ ట్రిబ్యునల్స్ ఏమైనా నదులు సంబంధించినవి కానీ అలాంటివి ఒక్కసారి చదువుకుంటే ఎందుకైనా మంచిది. ఓకే, ఇదే స్పెసిఫిక్గా అడగాలని ఏమీ లేదు కదా, రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక బీతకర్ణిక నేషనల్ పార్క్లోని పాపులేషన్ ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సాల్ట్ మనకి యాక్చువల్గా క్రొకోడైల్స్, క్రొకోడైల్స్ అంటే మొసళ్ళు, ఈ జాతిలో 3 రకాల జాతులు ఉంటాయి. ఓకేనా, ఒకటి గరియల్స్, ఇంకోటి ముగ్గర్ అండ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అంటారు. సో సాల్ట్ వాటర్ క్రొకోడైల్ స్పీషియస్ ఆఫ్ క్రొకోడైల్ స్పీషియస్లో మనకి వాటి యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది బీతకర్ణిక దగ్గర. ఓకేనా, సో ఈ పర్టికులర్ బీతకర్ణిక నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే కనుక ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా అనే డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకేనా, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కేంద్రపారా డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిశా ఇన్ ఈస్టర్న్ ఇండియాలో మనకి ఈ పర్టికులర్ బీతకర్ణిక నేషనల్ పార్క్ అనేది ఉంది. ఓకే, అదేవిధంగా రామ్సార్ సైట్స్ గురించి మీకు ఆడి తెలిసే ఉంటుంది. సో రామ్సార్ సైట్ స్టేటస్ కూడా ఈ పర్టికులర్ నేషనల్ పార్క్కి ఉండడం జరిగిందనమాట. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద నేషనల్ పార్క్స్ హ్యావ్ ద రామ్సార్ స్టేటస్ అనే క్వశ్చన్ కూడా మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇది మీకు సివిల్ సర్వీసెస్ కూడా ఉపయోగపడుతుంది. సో దీస్ పర్టికులర్ ఏరియా ఒడిశా యాజ్ ఆల్సో డిజిగ్నేటెడ్ అట్ ద సెకండ్ రామ్సార్ సైట్ కూడా ఉంది. ఏంటది, చిలకా లేక్ కూడా ఉంది. ఓకేనా, స్టేట్ ఆఫ్టర్ ద చిలకా లేక్. సో ఏ రివర్స్ అక్కడ మనకి ప్రవహిస్తున్నాయి అనేది ఒక్కసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఈ క్రొకోడైల్ స్పీషియస్ ఉంది కదా, జస్ట్ గుర్తుపెట్టుకోండి, బీతకర్ణిక ఒడిశా రాష్ట్రం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ స్పీషియస్ మన క్రొకోడైల్ ఏ జాతి మనకి పెరుగుతుంది, వాటి యొక్క సంఖ్య పెరిగిందంటే సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్. ఓకే, సో ఇక్కడ మనకి గరియల్స్, మగ్గరు అండ్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ 3 టైప్స్ ఉన్నాయి. సో యాజ్ పర్ IUCN స్టేటస్ ప్రకారం మగ్గర్ యొక్క లిస్ట్ ఎలా ఉందంటే వల్నరబుల్లో ఉంది, సాల్ట్ వాటర్ క్రొకోడైల్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్లో ఉంది, గరియల్స్ వచ్చేసి క్రిటికల్ ఎండేంజర్లో ఉంది. ఓకే, జస్ట్ రిమెంబర్ దీస్ పాయింట్స్. ఓకే, సాల్ట్ వాటర్ ఈజ్ లీస్ట్ కన్సర్న్ స్టేట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ అబౌట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఇంకొకసారి ఇంకో క్వశ్చన్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ చాలా సింపుల్గా అడిగేది పర్టికులర్ రాష్ట్రం ఇచ్చి ఆ స్టేట్ యొక్క బర్డ్ ఏంటి అని అడుగుతారు. ఓకే, ఎస్పెషల్లీ ఏదైనా పర్టికులర్ థింగ్ అనేది జరిగితే కనుక సింపుల్, చాలాసార్లు నాగాల్యాండ్ యొక్క స్టేట్ బర్డ్ ఏంటి, మేఘాలయ స్టేట్ బర్డ్ ఏంటి, రాజస్థాన్ స్టేట్ బర్డ్ ఏంటి అని అడగడం జరిగింది అండి, యూపీఎస్సీ ఎగ్జామ్స్లోనే జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మనకి గ్రేట్ ఇండియన్ బర్డ్ వచ్చేసి మనకి ఏంటి కనుక స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్, యూ మస్ట్ రిమెంబర్. ఓకే, సో దీస్ పర్టికులర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, సో దీని యొక్క పాపులేషన్ కూడా మోస్ట్లీ ఇక్కడ మనకి రాజస్థాన్, గుజరాత్ ఏరియాలో ఉంటుంది. అండ్ కొద్ది కొంచెం మనం వాటి యొక్క పాపులేషన్ని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చూడొచ్చు. యాజ్ పర్ IUCN రెడ్ లిస్ట్ వాట్ ఈస్ ద స్టేటస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఓకే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వాట్ ఈస్ దట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ యాజ్ పర్ IUCN లిస్ట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ వన్, నేవీ లాంచెస్ ఆపరేషన్ వెనీలా టు హెల్ప్ మడగాస్కర్. ఓకేనా, వెనీలా ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐస్ క్రీమ్. సో మన ఇండియన్ నేవీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ పర్టికులర్ ఆపరేషన్ వెనీలా టు సపోర్ట్ టు మడగాస్కర్. సో దెర్ ఇస్ సమ్ సైక్లోనిక్ అటాక్ టు ద మడగాస్కర్, నేషనల్ డిజాస్టర్ అనేది జరిగింది అక్కడ. హెవీ ఫ్లడ్స్ వచ్చాయి, ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి సిన్స్ అంటే ఆ టైంలోని 2020లోని. సో వాళ్ళకి మన దేశం, భారతదేశం హెల్ప్ చేసిందంట మడగాస్కర్కి. ఓకేనా, సో ఆ పర్టికులర్ ఆపరేషన్కి ఏమని పెట్టారు పేరు అంటే కనుక వెనీలా. ఓకేనా, వెనీలా. సో దిస్ పర్టికులర్ మడగాస్కర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద రెడ్ ఐలాండ్ అని అంటారు, ఆర్ రెయిన్బో ఐలాండ్ అని అంటారు, ఆర్ 8th కాంటినెంట్ అని అంటారు. ఓకే, యు మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. మడగాస్కర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ ఐలాండ్, రెయిన్బో ఐలాండ్, 8th కాంటినెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అ వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఐలాండ్. సో ఇక్కడ మెయిన్గా మాట్లాడే భాషలు ఏంటి, మలగాసి అండ్ ఫ్రెంచ్, దట్స్ ఇట్. ఇక్కడ మరి ఇంకంతకన్నా ఈ జస్ట్ మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుక మ్యాక్సిమం మనం చేసిన నేవీ లాంచ్ చేసింది కాబట్టి హూ లాంచెస్ వెనీలా, లేదా దేని గురించి లాంచ్ చేశారు, ఏ రాష్ట్రం ఏ దేశం గురించి లాంచ్ చేశారు
ఓకే. లేదా మన దేశం అంటే మన ఇండియన్ నేవీ లాంచెస్ దిస్ పర్టిక్యులర్ వెనీలో ఆపరేషన్ టు విచ్ కంట్రీ, ఇలాంటి క్వశ్చన్స్ తిప్పి తిప్పి ఈ త్రీ క్వశ్చన్సే వస్తాయి అన్నమాట. సో రిమెంబర్ దిస్, నేవీ, ఇండియన్ నేవీ లాంచెస్ వెనీలా ఫర్ మడగాస్కర్ ఫర్ వాట్ రీజన్, ఫర్ నేషనల్ డిజాస్టర్ అక్కర్ ఇన్ ద లాస్ట్ ఇయర్, సమ్ సైక్లోన్ అటాక్ ఇస్ దేర్, హెవీ ఫ్లడ్స్ ఇస్ దేర్, సమ్ ల్యాండ్ స్లైడ్స్ ఇస్ దేర్. సో దానికి మనం సపోర్ట్ చేసాం అన్నమాట. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ session. Thank you so much for, do subscribe to our channel Sankalp Study Success. Hope you understand, everyone. Thank you again.